2005లో ఫస్ట్ నా 5th ఫిలిం అంగ్రేజ్, నా 6th ఫిలిం నా కెరియర్లో హైదరాబాద్ నవాబ్స్ ఇన్ 2006. హైదరాబాద్ నవాబ్స్ అంగ్రేజుల్లో చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని సీక్వెల్లో భాగంగా హైదరాబాద్ నవాబ్స్ 2 అని ఇప్పుడు తీస్తున్నారు. రేపు జూలై 19 సినిమా రిలీజ్ ఉంది. ఇందులో కూడా ఒక యూనిక్ మంచి క్యారెక్టర్ చేశాను. ప్రేక్షకులందరినీ కూడా జూలై 19 నుంచి థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని చూసి ఆదరించి మాకు మంచి పేరుని, ఇంకా మరిన్ని అవకాశాలని, అలాగే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్కే మామకు మంచి డబ్బుని, మరిన్ని సినిమాలని తీసే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. 2006లో హైదరాబాద్ నవాబ్స్ 1 రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి నేను సినిమా చూడడం జరిగింది. అదే 2019 వచ్చేసరికి నాకు ఈ సినిమాలో పార్ట్ 2లో నాకు అవకాశం దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి నేను మామకి ఇంకా అజీజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నేను తెలుగులో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేశాను. నేను ధ్రువ చేసింది మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో నా ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ చేశాను. ఆల్మోస్ట్ అది 1100 ఎపిసోడ్స్ నడిచింది. ఇప్పుడు మాటే మంత్రం ఒక అనే ఒక సీరియల్ 8:30కి జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. అదంతా మీరు చూస్తున్నారు. సో అది చేస్తూ చేస్తూ నాకు ఈ జానర్లో, ఈ లాంగ్వేజ్లో, మన హైదరాబాదీ లాంగ్వేజ్లో నాకు సినిమా రావడం నాకు చాలా ఆనందం వేసింది. అజీజ్ నాసర్ ఇస్ వన్ ఆఫ్ మై కజిన్. అన్న నాకు ఫోన్ చేశారు, ఇలాంటి సినిమాలో ఒక రోల్ ఉంది నువ్వు చేస్తావా అని చెప్తే నేను ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. అన్న నాకు నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక జానర్లో సినిమా చేయాలని నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నానని చెప్పి ఇమీడియట్ నేను నెక్స్ట్ డే మామకి వెళ్ళి కలిసి, సో అలా జరిగింది. ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా చేసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, మా టీం ఎంత ఎంజాయ్ చేశారు నాకు తెలిసి ఖచ్చితంగా రేపు ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు కూడా 100% అంత ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా అందరు ఆర్టిస్టులు, హార్డ్ వర్క్ టెక్నీషియన్స్ అందరు చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సినిమా మీ ముందు రావడానికి నేను ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా రేపు జూలై 19 మీకు ఈ సినిమా నచ్చుతుందని నేను 100% చెప్పగలుగుతాను. ఐ హోప్ యు లైక్ ద మూవీ. ప్లీజ్ సపోర్ట్ ద మూవీ, గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, సీ యు ఆల్. రవిబాబు గారు చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి వారి వర్క్ ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసి ఈ సినిమాకి చూస్ చేసుకోవడం జరిగింది. ఆయనకి హిందీ టేస్ట్ ఉంది, ప్లస్ మీరు చూసారా సారా తెలంగాణ, మేరా దివానా, జంకీ బిర్యానీ ఆ సాంగ్స్, మా హుసేన్ అని తను కంపోజ్ చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది మ్యూజిక్. ఒక సాంగ్ అక్కడ ప్లే చేయలేదు. ఇందులో కొన్ని సాంగ్స్ హుసేన్ పాడాడు. హుసేన్ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ వాజ్ ఇన్ బాంబే ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ కేమ్ హియర్ రీసెంట్లీ. వెరీ లక్కీ, చాలా అదృష్టంగా భావిస్తాను. లిరిక్స్ రాశాడు, కంపోజ్ కూడా చేశాడు, పాటలు కూడా పాడాడు. సినిమాలన్నీ న్యాచురల్ కామెడీ బేస్డ్ ఉంటాయండి. మాకు ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు, ఎక్కువ హై బడ్జెట్ ఉండవు, ఫైట్లు ఉండవు, బిగ్ లొకేషన్స్, ఫారిన్ లొకేషన్స్ ఉండవు. కానీ మా సినిమాలో ఉండేది మాత్రం స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఈజ్ అవర్ హీరో. Script is the hero of our films. We are not heroes, we are just characters, we are artists in the film. Our job is to just make people laugh. Adi common man meeda based untai chaala cinemalu, anduke ala natural comedy cinemalu vastayi. So July 19th release ante Hyderabad Nawabs 2, meerandaru tappakunda ee cinema chudali with family. Of course it's a wonderful comedy film, so waiting for the wonderful response from your side. I am playing the lead in this movie and I am opposite Ali Rida and I'll be Reshma, this character can relate a lot of girls in Hyderabad, the actual girls of Hyderabad. And this movie is going to be really amazing and we all are very much excited for it, and that's it. Hope you guys like it. సో మీ అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. సినిమాని చూసి అందరు ఎంకరేజ్ చేయాలి, సో దట్ మళ్ళా మీకోసం ఇట్లాంటి సినిమాలు తీసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి, మీరు దీన్ని అందరూ చూసి హిట్ చేయాలని చెప్పి అంబిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ టు ఆర్కే మామ అండ్ అజీజ్ సార్ అండ్ ఎంటైర్ టీమ్
And 19th of July 2019, Hyderabad Nawabs 2 is releasing all over India. So we really request you to watch. It's a beautiful film. It's an amazing teamwork, and I'm a part of this film. My character is Chingari. I'm an updated version of Chingari. And I have done a song. 4K. So I've done a song, Dum Ki Biryani, in this. It's a beautiful song. All the songs are very nice here. Music by Mr. Rajesh sir and Hussain Raza sir, Uma Neha Singh. So I'm very thankful to the entire team, Hyderabad movie. It was Hyderabad Nawabs in 2006. Being born and raised in Dubai, Hyderabad films have a lot of craze there. So I never knew that it's all going to come into a circle and I'll be settled in Hyderabad. So I shifted to Bombay and then I came to Hyderabad. I think I'm blessed to have Mama. 20 years since theater chestunnanu nenu. Apart from that, I've been cinema kuda chestunnanu. Serials chesanu chaala. Monna oka cinema release ayindi Mallesham ani. Daniki kuda nenu 12 scenes rasanu nenu dialogues tho. And koncham direction kuda chesanu nanu. Ee cinemalo nenu Haneef Bhai character chestunnanu nenu. Father of Ali Raza, father-in-law of Ali Raza, sorry, yeah, she is my daughter. It's the same thing. So, chala manche cinema idi, and na character entante na korika okate untundi. Na daughter ni evaraina marry cheskunte, nenu kuda na wife tho kuda vaalla intlo theesukovellali. ఇట్స్ నాట్ ఘర్ ఘమాయి అంటారు కదా తెలుగులో ఏమంటారు దానికి ఘర్ మామయ్య అంటారు కదా నేను ఘర్ మామయ్య ఇల్లరికం 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 కొడుగా ఉంటుంది నాకు అట్లా కామెడీ బేస్డ్ క్యారెక్టర్ చాలా కామెడీ బేస్డ్ క్యారెక్టర్ అది బహరాల్ మయ్యే బోల్నా చాహుంగా కి థ్యాంక్స్ టు ఆర్కే మామా అండ్ నజీజ్ నాసర్ సాహబ్ జో 13 సాల్ మేరే కంప్లీట్ హో గయే ఇండస్ట్రీ మే ఛోటా బచ్చా జాకే మే బడా హో గయా అబ్ జవాన్ హో గయా थोड़ा मोटा भी हो गया ज़्यादा मोटा नहीं है क्योंकि यही डिस्प्ले से हमारा शोरूम चल रहा है ये डिस्प्ले से मेरा शोरूम चल रहा और वहाँ भी डिस्प्ले है आप देख सकते हैं और वो डिस्प्ले पूरा 200 फिल्म कर लिया तेलुगु में इंडिया रन्ना के साथ हर के साथ महेश प्रभु के साथ बा 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 जहाँ देख रहे टीवी ऑन करते रघु भाई बोला रघु भाई दूसरा कुछ काम है आज बोला आज फ्री है कैसा कुछ भी बुझाते हैं लंच के बाद शूटिंग बोले वो आप लोगों के लिए बेचारे टाइम निकाल के बहुत बिजी आर्टिस्ट है मगर मैं मेन आर्टिस्ट हूँ ये अंग्रेज से हैदराबाद नवाब 2 फिर हैदराबाद नवाब 2 तक उसके बाद मैं समझता हूँ हैदराबाद नवाब 10 हैदराबाद नवाब 100 भी बना तो आदमी रहता कैसा भी उतना वेट है आदमी का कैसा भी रहता तो हाँ तो मैं यही बोलना चाह रहा हूँ कि 19 जुलाई को हमारी पिक्चर रिलीज है और सारे जितने मीडिया वाले भाई हैं मैं समझता हूँ कि जितने लोग को तेलुगु आती उन लोग को हिंदी भी आती वो कैसा आती हमारे को मालूम है ए वो क्या बोल रहा मेरे को मालूम है ए 19 को रिलीज है बोल रहा है जब से वो सब जने बोले वो अभी बोल रहे हैं टच थोड़ा अच्छा दिख रहा है ना ऐसा तो तेलुगु फिल्म मैं करा पैसा आप लोग देखे होंगे नहीं मालूम थोड़ा हिटी चीज़ पिक्चर थैंक यू सो मच అందరి బంధువే నేను చేసిన లాస్ట్ సినిమా మీకు తెలుసు శర్వానంద్ ఆ రోజుల్లో చంద్ర సిద్ధార్థ గారి డైరెక్షన్లో అది నేను ప్రొడ్యూస్ చేసిన లాస్ట్ సినిమా తర్వాత ఈ స్క్రిప్ట్ నేను రాసుకుని అంటే కాన్సెప్ట్ అనుకుని అజీజ్ తోటి రాసుకుని చేసిన సినిమా ఇది బిల్డర్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్కి కనెక్టెడ్ సబ్జెక్టు కామిక్గా చూపించడం జరిగింది ఈ మధ్యన 80% జనాలు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కొనేవాళ్ళు కనెక్ట్ అవుతారు కట్టేవాళ్ళు కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఓల్డ్ సిటీలో ఉన్న ఒక ఇద్దరు బిల్డర్లు ఆ బిల్డర్స్ 60 గజాల్లో 5 ఫ్లోర్లు కడతారు లిఫ్ట్ ఉండదు మెట్లు రోడ్డు మీదకి ఉంటాయి ఒకరోజు పొద్దున్నే ఆ 5 ఫ్లోర్లు అమ్మేస్తారు ఒకరోజు పొద్దున్నే ఆ దారిలో వెళ్తూ ఒక జేసీబీ ఆ మెట్లు తీసుకుని వెళ్ళిపోతుంది మెట్లు తీసుకెళ్ళిపోతే ఆ 5 ఫ్లోర్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ బిల్డర్ల పరిస్థితి ఏంటి ఆ 60 గజాలు వాళ్ళకి ఎక్కడ ఎలా వచ్చింది అది కూడా పెద్ద మ్యాటర్ ఉంది చిన్న ఒక ఎకరంలో 100 గజాల్లో బిల్డింగ్లు కట్టేసిన ఒక ఎకరంలో ప్లాట్లు చేసిన వెంచర్ అంటారు మన దగ్గర బాగా పాపులర్ అది ఆ వెంచర్ ఈ వెంచర్
అవన్నీ చాలా కామిక్గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పాటలు నైన్లో 2 అవర్స్ మూవీ. హిందీ రాని వాళ్ళు కూడా అర్థం చేసుకొని సీన్ టు సీన్ చాలా సింపుల్గా, అంటే నా సిగ్నేచర్ మీకు తెలుసు, ఇంతకుముందు సినిమాల్లో కూడా తెలుగు మాట్లాడుతూ ఉంటాను, అప్పుడే హిందీ మాట్లాడతాను, ఆ టైప్ క్యారెక్టర్ ఒకటి నాది మామగా. ఇందులో చేసిన ప్రతి 60-70 మంది క్యారెక్టర్స్ ఉన్నారు. ఆ 5th ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీస్ కానీ, మిగిలిన హీరో హీరోయిన్, ఇద్దరు హీరోలు హీరోయిన్లు, మిగిలిన క్యారెక్టర్స్ బిల్డర్స్ మామ అందరిది, అందరు క్యారెక్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ ఐడెంటిఫై అవుతారు ఈ కాన్సెప్ట్ తోటి. డెఫినెట్గా వరల్డ్ వైడ్ జరుగుతుంది, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగితే ఏమవుతుంది, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో మనం ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కొంటే ఏమవుతుంది అనేది రిఫ్లెక్ట్ చేసి కామిక్ వేలో చూపించాం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, ఈ 19 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి. మా హైదరాబాదీ సినిమా అంటే ఇది దక్కనీ సినిమా, ఈ దక్కనీ లాంగ్వేజ్కి ఒక గుర్తింపు ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇంతకుముందు చెప్పున్నాను నేను ఆల్రెడీ, దక్కనీ ప్లే ఒకటి ఉంది అద్రక్కే పంజే అని. ఈ అద్రక్కే పంజే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దీనికి ఒక స్థానం ఉంది, అద్రక్కే పంజేకి. అలాంటి ఒక భాషలో మేము సినిమాలు చేస్తూ వచ్చాం. ఇందులో సదర్ ఒక టిపికల్ ఫ్యాషన్ షో ఒకటి ఉంది, ఇది సదర్ని రిఫ్లెక్ట్ చేస్తాను. ఇక్కడ పోతరాజు ఉన్నారు, ఇవన్నీ రకరకాల అన్ని షేడ్స్ ఉన్న ఒక సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధికా అప్తే వసాని కృష్ణమండి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.